ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ అనేది ఉంది కదమ్మా, సో అందులో అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ అప్డేట్లో ఏం చెప్పారు అండ్ సెటిల్మెంట్ డేట్ ఏమైనా మారుతుందా మొత్తం క్లారిటీ అయితే చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అమ్మా, ఒక 300 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఆల్ అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ పోర్టల్ విల్ బి డౌన్ బిట్వీన్ 18th August to 20th August 9 PM అని చెప్పేసి అయితే చెప్పారనమాట. అంటే వెబ్సైట్ అనేది అయితే 18th తారీఖు నుంచి 20th తారీఖు మధ్యలో అయితే పనిచేయదు. సో ఇందులో ఏవైతే సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అన్నీ కూడా ఆఫ్ చేసేస్తున్నాం అండ్ అంతేకాకుండా అప్లికేషన్స్ కూడా మేము ఏంటంటే క్లోజ్ చేసేస్తున్నాం ఈ తేదీల్లో అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పారనమాట. అంటే ఈ 18th తారీఖు నుంచి సో 20th తారీఖు మధ్యలో అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వదు అనమాట. మీరు చెక్ చేసుకున్నా కూడా మనకి మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ అవుతుంది అంటే 21st తారీఖున మనకి మార్నింగ్ అనేది రీఓపెన్ అవుతుంది. సో 23rd తారీఖున యాజ్ యూజువల్గా మనకి సీటల్మెంట్ అనేది వస్తుంది అనమాట. ప్రెసెంట్ ఏంటంటే యాన్యువల్ పవర్ షట్ డౌన్ అని చెప్పేసి సో వాళ్ళు ఏంటంటే వెబ్సైట్ అయితే క్లోజ్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే. సో మళ్ళీ మనకి 21st మార్నింగ్ ఏంటంటే యాజ్ యూజువల్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ సర్వీసెస్ కూడా యాజ్ యూజువల్గా అయితే ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం కానీ లేదంటే ఈ ప్రింట్ వెరిఫికేషన్ అనేది అయితే అయిపోయిన తర్వాత అప్లికేషన్ వస్తుంది కదా, సో మన డీటెయిల్స్ అనేవి అయితే చెక్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి అది వాళ్ళ వీడియో నచ్చే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీట్ అలాట్మెంట్ డేట్ అయితే మారలేదు, సో 23rd తారీఖుని ఖచ్చితంగా అయితే వస్తుంది. సో సీ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.